సన్ఫ్లవర్ ఆయిల్ అమ్మకాల్లో నెంబర్ వన్ గా నిలిచింది జెమినీ ఎడిబిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియాకు చెందిన ఫ్రీడమ్ రిఫైండ్ సంస్థ. ఇల్సన్ ఐక్యూ డాటా అనే సంస్థ చేసిన సర్వేలో తాము మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు సంస్థ ఎండి ప్రదీప్ చౌదరి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక ఒడిశాలో తమ కంపెనీకి మార్కెట్ ఉందన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా మార్కెట్ ను విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆయిల్ ను అందించడమే తమ లక్ష్యమన్నారు. కోవిడ్-19 సమయంలో కన్స్యూమర్స్ అందరూ ఒక మంచి క్వాలిటీ బ్రాండ్ను తర్వాత హైజీనికల్లీ అంటే శుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన బ్రాండ్ను ఎన్నుకున్నారు. అందుకనే ఫ్రీడమ్ యొక్క సేల్ మనకు ఇన్ఫ్యాక్ట్ నార్మల్ సేల్ కంటే కోవిడ్ టైంలో చాలా ఎక్కువ వచ్చింది. అంటే మనకు షార్టేజ్ ఉన్నా కానీ అయితే దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన కాకినాడలో మనం పెట్టిన యూనిట్ అల్ట్రా మోడర్న్ యూనిట్ మనకు హ్యూమన్ హ్యాండ్స్ టచ్ చేయకుండా తయారు చేయని యూనిట్ వల్ల ఇటువంటి పాసిబుల్ అయింది. ఈ పెరిగిన ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఒకసారి కన్స్యూమర్కు 220 రూపీస్ దాకా ఒక ఈ ఉక్రెయిన్ రష్యా టైంలో వెళ్ళడం జరిగింది. ఇండియా రైతులలో ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, మనం విదేశీ నుంచి దిగుమతుల నుంచి ఆధారం తగ్గించుకోవాలంటే ఈ ప్రైసెస్ ఉంటే, అంటే ఈ ప్రైసెస్ కాదు కొంచెం తగ్గుతాయి బట్ పాత ప్రైసెస్ ఉండవని చెప్తా ఉన్నాను. అంటే తప్పకుండా మనకు భారతదేశంలో సన్ఫ్లవర్ సీడ్ పెరుగుతూ ఉంటుంది. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ ఈరోజు భారతదేశంలో వాల్యూమ్స్ పరంగా అత్యధికంగా అమ్మే బ్రాండ్గా గుర్తించబడింది. ఇండియా టుడే ఇప్సాస్ అనే కంపెనీ సర్వే ప్రకారం కూడా మనది భారతదేశంలో మనది టాప్ 5 ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్లో ఒకటిగా నిలిచింది భారతదేశంలో. ఇంకొకటి మన జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ కూడా నాన్ లిస్టెడ్ కంపెనీలో టాప్ 6 కంపెనీగా నిలిచింది. ఇవన్నీ జరిగినాయంటే కారణం ఏంటంటే మనం ఇచ్చే క్వాలిటీ, మన యొక్క డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ యొక్క కృషి, తర్వాత మా కన్జ్యూమర్స్ యొక్క లైక్నింగ్ ఆమోదం బ్రాండ్ పై ఉంది.